ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణీ నమ భగవద్భక్తులారా దేవీ నవరాత్రుల్లో సప్తమ రోజు చాలా విశేషమైనటువంటిది ఈరోజు అమ్మవారి యొక్క దుర్గా స్వరూపం దేవి అయితే చాలా చోట్ల ప్రాచుర్యంగా సరస్వతీదేవి అలంకరణ చేసి విశేషమైన పూజలు చేస్తారు శాకంబరీ దేవిగా కూడా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు దుర్గా స్వరూపం కాలరాత్రి స్వరూపం అందువల్ల ఇప్పుడు మనం దుర్గలలో కాలరాత్రి దుర్గా స్వరూపానికి సంబంధించిన ప్రార్థన సరస్వతీదేవికి సంబంధించిన ప్రార్థన రెండు చేసుకుందాం

वह्निशुद्धां सुकाधानां वीणा पुस्तकधारिणीं रत्नसारेन्द्र శారద నీరేందుగన సార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల ఫనీస కుంద మందార సుధాషిత తామర సామర వాహిని సుభాకార నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు ఈ రోజంతా కూడా అమ్మవారి యొక్క నాభస్మరణగా ఓం శ్రీ నమః నమ శ్రీ నమః నమ శ్రీ దేవ్యై నమ ఈ దేవ్యై నమ అనలేనటువంటి వారు ఓం శ్రీ శారదాదేవి నమోస్తుతే ఓం శ్రీ శారదాదేవి నమోస్తుతే అని కూడా చక్కగా ఆ నామాన్ని అనేక మార్లు పలికి జ్ఞానసిద్ధిని పొందవచ్చు ప్రదక్షిణ చేస్తున్న ఇంట్లో ఏదైనా వంట పని చేసుకుంటూ ఉన్నా రోజంతా ఓం శ్రీ శారదాదేవి నమోస్తుతే అనేటువంటి నామాన్ని పలకడం మంచిది ఈరోజు అమ్మవారు కాలరాత్రి దుర్గా స్వరూపమని చెప్పుకున్నాం మనం అంటే విశ్వ కళ్యాణం కోసం ధర్మ పరిరక్షణ కోసం రాక్షస సంహారం కోసమే దేవి యొక్క అవతారం జరిగింది అందువల్ల ప్రపంచానికి వాటిల్లేటువంటి ఉపద్రవాలన్నీ పారద్రోలడానికి మానవాళిని ఉద్ధరించడానికి నల్లని రంగులో అభయహస్తంతో బాగా భీకరమైనటువంటి రూపంతో అమ్మవారు సాక్షాత్కరించింది అందుకే కాలరాత్రీదేవి అని పిలుస్తారు చాలా భయంకరమైనటువంటి రూపం అమ్మవారిది ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి స్వరూపాన్ని చూసి తట్టుకోవడం కష్టం అంత భయంకరంగా రాక్షసులకు దర్శనమిచ్చిందా అదే సమయంలో భక్తులకి అత్యంత శాంత స్వభావముతో దేవిగా అవతరించింది అంటే దేవి అవతారం ఎందుకు వచ్చింది అంటే కరువు కాటకాలతో మానవాళి అంతా అల్లల్లాడిపోయి ఆకలితో అలమటిస్తూ తినడానికి తిండి లేక త్రాగడానికి నీరు లేక అవస్థలు పడుతూ ప్రాణాలు నిలవడమే కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఒక్కసారిగా తన యొక్క కంటిచూపుని ప్రసరింపజేసి మొత్తం ప్రకృతిని అంతటినీ పులకరింపచేసే విధంగా చక్కగా జలములతోటి రెడీగా అంటే సిద్ధంగా ఉన్నటువంటి పండ్లతోటి కాయగూరలతోటి ధాన్యాలతోటి అందరినీ అనుగ్రహించింది అందుకే కూరగాయలు అవన్నీ పెట్టి అమ్మవారికి దేవిగా అలంకరణ కూడా చేస్తూ ఉంటారు అందరికీ ఆకలిని తీర్చింది అన్నపూర్ణాదేవి ఆవిడ అందులో సమస్తమైనటువంటి ప్రపంచానికి కూడా ఆకలిని తీర్చే అమృతమూర్తి ఆవిడ ప్రపంచం యావత్తూ సుభిక్షంగా ఉండేలాగా ఆ రోజున అమ్మవారు అనుగ్రహించింది ఇంకా కాలరాత్రి దేవి అంటే సప్తమ రోజు దేవి పూజను చేయడం వల్ల సమస్తమైన గ్రహ బాధలు తొలగిపోతాయిట మృత్యువుకే భయం కలిగిస్తుందిట ఆవిడ మృత్యుదేవత ఈవిని చూసి ఈవిడ యొక్క భక్తులను ఏమీ చెయ్యడానికి కూడా సాహసం చేయలేక వెనక్కి వెళ్ళిపోతుందిట అందువల్ల దుర్గుణాలు దుష్ట శక్తులు ఎవరైతే ఉంటారో వారికి అమ్మవారి వల్ల ఒక విధంగా చెప్పాలంటే వారికి తప్పదు నాశనం అందువల్ల భావన విడనాడాలి దుష్ట శక్తిని మనం పెంపొందించుకోకూడదు సద్భావనతో ఉండాలి సజ్జన సాంగత్యంతో ఉండాలి అని సప్తమ దిన అవతారం తెలియజేస్తూ ఉంటుంది అలా ఉండాలి అంటే మనకి మంచి బుద్ధి కావాలి జ్ఞానం కావాలి అందువల్ల జ్ఞాన సిద్ధిని ప్రసాదించడానికి కూడా సరస్వతీదేవి రూపంలో అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది ఇంత విశేషం సప్తమ దినమైనటువంటి సప్తమి తిథిలో దేవీ నవరాత్రుల్లో కూడుకొని ఉంది ఇంకా ఈ రోజున నైవేద్యాలుగా బెల్లము ప్రధానంగా బెల్లం దానం చేయడం బెల్లంతో చేసినటువంటి వం వంటకాలు నవధాన్యాలలో ఏదో ఒక ధాన్యం మీకు కుదిరినటువంటి ధాన్యాన్ని బ్రాహ్మణులకు దానం చేయడం కానీ నానబెట్టి అమ్మవారికి నివేదన చేసి ఆవుకి ఆహారంగా పెట్టడం కానీ చేయాలి అప్పాలు సమర్పిస్తారు ఈరోజున అప్పాలు అని ఆ అప్పమును అపూపములు అంటారు చాలా విశేషమైనటువంటి ప్రసాదం ఇది అప్పాలు అమ్మవారికి నివేదనగా చేసి మీకు వీలు కలిగినంత పంచి పంచిపెట్టడం కూడా చాలా మంచిది ఇంకా దేవి కాబట్టి వెజిటబుల్ రైస్ అంటారు అంటే అన్ని కూరగాయలు అన్నంతో పాటు ఉడికించడం అన్ని కూరగాయలను వేసి అన్నముతో పాటు ఉడికించి వెజిటబుల్ రైస్ కింద కూడా ప్రసాదంగా పంపిణీ చేయడము కూరగాయలు దానం చేయడము కూరగాయలు దేవాలయంలో అన్నదానాలు జరిగే చోట సమర్పించడం ఇవన్నీ కూడా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శోక విముక్త అవుతుంది శోకాలు దూరం అవుతాయి జ్ఞాన సిద్ధి కలుగుతుంది భయాలు తొలగిపోతాయి ఈ రోజున ప్రత్యేకంగా రెండు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు ఆడపిల్లల్ని ఇంటికి ఆహ్వానించి వారికి చక్కగా ఆనందం కలిగేలాగా భోజనం పెట్టడం కానీ స్వీట్స్ ఏమైనా ఇవ్వడం కానీ బట్టలు ఏమైనా కొనివ్వడం కానీ అంటే తొమ్మిది మందిని మీరు తీసుకురాగలిగితే మరీ మంచిది నవదుర్గలు మీ ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంటుంది ఆ రోజు ఇంకా సరస్వతి పూజ తప్పనిసరిగా ఈరోజు సరస్వతి ధ్యానం చేసుకోవాలి దేవిని ఆరాధించుకోవాలి ఈరోజు పురాణ శ్రవణంలో భాగంగా అదే విషయాన్ని మనం తెలుసుకోవాలి మొ మొట్టమొదటగా శ్రీకృష్ణుడే సరస్వతీదేవి పూజను రూపొందించినట్టుగా దేవి భాగవతం తెలియజేస్తోంది సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే మూర్ఖుడు సైతం పండితుడవుతాడు శ్రీకృష్ణుడు సరస్వతీదేవితో మాట్లాడుతూ ఒక వరం ఇచ్చాడు ఓ సరస్వతి ప్రతి విశ్వంలోనూ ప్రతి యుగంలోనూ దేవ మానవ జాతుల వారందరూ నిన్ను పూజిస్తారు మాఘమాసంలో శుక్ల పంచమి నాడు విద్యారంభ సమయంలో అక్షరాభ్యాసం చేసేటువంటి సమయాన్ని విద్యారంభ సమయం అంటారు ప్రతి ఒక్కరూ భక్తి ప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు నీ రూపంతో బంగారు ప్రతిమను తయారు చేసి కలశంలో కానీ పుస్తకంలో కానీ నిక్షేపించి గంధము అక్షతలు పుష్పాదులతో పూజించిన తరువాత కంఠసీమలోనో కుడి భుజానికో ధరించినటువంటి వారు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు అని వరమిచ్చారు సాధారణంగా విద్యార్థులకు సరస్వతి కవచమని పారాయణ చేయిస్తూ ఉంటారు అంటే ఒక సరస్వతి దేవి యొక్క రూపము ఉన్నటువంటి బంగారు ప్రతిమ ఒక రూపాయి సత్యనారాయణ స్వామి వ్రతం అది చేసేటప్పుడు ఇస్తూ ఉంటారు అలాగా బంగారంతో చేయించుకోవచ్చు అలా ఓపిక లేనటువంటి వారు వెండితో అలా కుదిరిన వాళ్ళు రాగితో ఈ మూడులో ఏదో ఒక విధంగా చేయించుకొని అక్షరాభ్యాసం చేయించుకునే ముందు కలశంలో ఆ ప్రతిమను ఉంచి పూజలు చేసి తర్వాత ఆ ప్రతిమని మెడలో హారముగా వేసుకోవడం కానీ లేదా కుడి భుజానికి కట్టుకోవడం కానీ ధరించడం కానీ చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహానికి అవుతారు పుస్తకంలో ఉంచి పూజించాలా ప్రతిమని అని కూడా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తెలియచేశాడు సరస్వతి కవచాన్ని పారాయణ చేసి బృహస్పతి బ్రహ్మాండమైన బుద్ధిమంతుడై బుద్ధికి అధిపతి అయి దేవగురువుగా కీర్తిని పొందుతూ ఉన్నాడు శుక్రాచార్యులు వారు సరస్వతీదేవిని ఆరాధించి రాక్షసులకే గురువు ఆయన వాల్మీకి మహర్షి కవీంద్రుడయ్యాడు స్వయంభవ మనువు సర్వపూజితుడు అయ్యాడు వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు పురాణాలు రచించగలిగాడు సరస్వతి ఆరాధన కేవలం విద్యార్థులకే అనుకోకూడదు అందరికీ అవసరం జ్ఞానము కావాలి అనుకునే వాళ్ళందరికీ అవసరం మంచి ఆలోచన కలగాలన్నా మంచిగా మాట్లాడాలన్నా మంచి సంస్కారంతో వ్యవహరించాలన్నా మంచి గౌరవాన్ని పొందాలన్నా రచనాశక్తి పెరగాలన్నా సరస్వతీదేవి కృప వల్ల మాత్రమే కలుగుతాయి అందుకే ఈరోజు పుస్తక దానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది పిల్లలందరికీ కూడా ఉపయోగపడేటువంటి పుస్తకాలు పంచిపెట్టడం పెన్నులు అటువంటి వ్రాత సామాగ్రి ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని ఈరోజు పుస్తక దానం చేసినటువంటి వారి వంశం సరస్వతీ కృపతో వర్ధిల్లుతుంది అని మానసిక వైకల్యం కలవారి పుట్టుకకు అవకాశం లేకుండా చేస్తుంది గ్రంథదానం మనం తరచుగా చేస్తూ ఉంటే మానసిక వైకల్యం కలిగేటువంటి వారు ఆ వంశంలో పుట్టకుండా ఉంటారట అందువల్ల గ్రంథదానం చాలా ఉత్తమ దానం ఉచితంగా గ్రంథాలు ప్రజలకు అవసరమైన గ్రంథాలు పంచుతూ ఉండాలి అది చాలా ఎంతో ఉపయోగకరమైనటువంటిది పుస్తక దానం చేసిన వారికి సరస్వతీ లోకంలో నివసించేటువంటి యోగ్యత కలుగుతుంది అని శ్రీకృష్ణుడే చక్కగా భాగవతలో భాగవతంలో సరస్వతీదేవి వైభవాన్ని వివరించారు మరి ఈ రోజు తప్పనిసరిగా అందరూ సరస్వతీదేవి ఆరాధన దేవిగా కూరగాయలు సమర్పించడం దేవి అనుగ్రహంతో భయాలన్నీ రూపుమాపుకోవడం చేయాలి మరి ఎంతో విశేషమైనటువంటి సరస్వతీదేవి యొక్క ముఖ్యమైన నామాలు ఈరోజు అందరూ వినడం చాలా మంచిది ॐ कुण्डलिन्यै नमः ॐ शारदाराध्यायो नमः ॐ सर्वमन्त्रस्वरूपिण्यै नमः ॐ महामन्त्रायै नमः ॐ मनुविद्यायै नमः ॐ चन्द्रायै नमः ॐ ब्रह्मरूपायै नमः ॐ नादरूपायै नमः ॐ कलावत्यै नमः ஓம் கலாப்போம் ஓம் வேதவேத்யாயை நம ஓம் வேதஜன ఓం తమోపహాయ నమ ఓం పశ్యై నమ ఓం మధ్యమాయ నమ ఓం వైఖరీ రూపాయ నమో ఓం విద్యా విద్యాస్వరుణ్యై నమ ఓం గాయత్ర్యై నమ హంసిన్యై నమ ఓం సిద్ధవిద్యాయ నమ ఓం సర్వర్ణోపశోపి నమ విద్యా నమ ఓం మాతృకావర్ణ రూపి ఓం శ్రీ విద్యాయ నమ ఓం శ్రీ షోడసాక్షరీ విద్యాయ నమ కళాత్మికాయ నమ ఓం ఈ విధంగా సప్తమ రోజు చక్కగా దేవీ పూజను చేసిన శుభ ఫలితాన్ని మీ అందరూ పొందాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సర్వదేవత అనుకూల లోకా లోకాసమస్తా సుఖినో భవంతు మీ పరస రాధాకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు తాలప్పూడి పశ్చిమ గోదావరి జిల్లా